ఎలక్షన్ హడావిడే వచ్చేసింది జనాల్లో. ఏముందండి చెప్పుకోవడానికి, ఏక నిర్ణయమే అయిపోయింది జనాల్లో. ఏ చూసుకున్నా ఏక నిర్ణయమే కన్ఫామ్ అయిపోయింది. సింహాలు పుల్లు జంకలు ఎన్ని అనుకుంటాం కాదు, ముందు మనుషులుగా ఆలోచించారు జనాలందరూ. ఈ జంతువుల గురించి జనాలకు పట్టదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన అత్యంత తప్పు ఏంటంటే, మీ అన్నదమ్ములు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎదగాలి అంటే మీరు చేతికి డబ్బులు ఎవరు పాడైపోయినరని ఏదో బతుకు తెరిగి చూపిస్తారు. ఒక ఉపాధి కల్పించి నువ్వు ఇందులో స్థిరపడు, ఇందులోంచి ఎదుగు, నువ్వు ఎదిగి ఇంకో 10 మందికి సాగిపోడు అంటారు. ఉన్నది బతుకులే జీవితాన్ని నాశనం చేసినవాడు నెలకొచ్చి 3,000 ఇస్తున్నాను, పిల్లలకు 15,000 ఇస్తున్నాను సంవత్సరానికి అంటే ఎంత పడిందండి రోజుకి? 30-40 రూపాయలు. 30 ఇప్పుడు పనికి వెళ్తే, ఆడ మనిషి వెళ్తేనే 500 ఇస్తున్నారు కూలికి. ఏ పని చేసుకున్నా కూలి, ఏది షాపులో గుమస్తాకి వెళ్ళినా, ఏదైనా షాపులో ఎలపరకి వెళ్ళినా 500 లేదో తక్కువ లేదు. నువ్వు ఇచ్చే 30-40 రూపాయలకి ఆశపడి వేసి అంత ఎరుబాగులు లేరని నేను అనుకుంటున్నా. నువ్వు ఇదే అభివృద్ధి అనుకొని చెప్పుకొని తిరుగుతున్నావు, కానీ ఇంతకుముందు ఏం లేదు. నిన్న మాట్లాడుతున్నావు ముస్లిం మైనార్టీలని మాయ చేయడానికి, అందులో బీసీలు మైనార్టీ సభలోకి వెళ్ళి బీసీలకు ఒరుకు పెట్టేస్తున్నా చెబుతున్నావు. నిన్ను ఎవరు నమ్మేవాళ్ళు ఉన్నారు? ఒక్క ముక్కలో చెబుతున్నా 151 మంది అంటే జగన్ ఒక ఎమ్మెల్యే, ఆయన తీస్తే ఇంక 150 మంది. 150 మందిలో 130 మంది అన్న నమ్మేవాళ్ళు ఉన్నారు నిన్ను. నీ మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఉన్నారు ఒక్కడన్నా? ఈ పథకం బ్రహ్మాండం అన్నా అంటే వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడే వాళ్ళతో, మీ ఎమ్మెల్యేలతో కూర్చొని, జనాలతో వద్దు, జనాల్లో రాలేవు మాట్లాడలేవు, అది అర్థమైపోయింది జనాలకి, ధైర్యం లేదు. ఇంట్లోనే కూర్చొని ఎమ్మెల్యేలు పిలు, ఒక్కొక్కరిని పిలు, ఏమయ్యా మన పథకాలు బాగున్నాయా, మన రేపు ఎన్నికల్లో టాపు లాగేస్తాం కాదు, 151 వచ్చినాయి, రేపు 200 సీట్లు వచ్చేస్తాయి, 175 లాగేద్దాం అంటే అప్పుడు ఏమంటారు అన్న? నువ్వేమనుకోనంటే, నువ్వు మమ్మల్ని ఏమన్నంటే మీరు నిజం చదువుతావన్న అంటారు. ఏం చెప్పే పర్లేదు చెప్పు అంటారు. నీ నువ్వు గెలుస్తాం గొప్పనా ఇప్పుడున్న పరిస్థితి, నువ్వు చేసిన పథకాలకి మమ్మల్ని అందరినీ ఎరుబాగులో చేసి ఆడిచ్చావు. ఇంక నిన్ను చూసి నీ ఫోటో పెట్టుకెళ్తే మా ఫోటో తీసుకోవడానికి కూడా మా పేస్ ఉండదు. ఇంకా అట్లా గాయపరుస్తారనా? వాళ్ళ మనోభావాలు అట్లా గాయపరిచాం జనాలి. దిక్కులేనుల్ని అమాయకుల్ని తింగరోలు చేసి ఆడుకున్నాం, ఇంక మన సీన్ అయిపోయిందనా అని నిజం చెబుతారు. రోజా గారు ఏముందండి, రోజా గారు ఎంత ఆవిడ మించిన వాళ్ళు ఉన్నారు. ఏది జిల్లా స్థాయి నాయకులే ఆవిడ మించిన వాళ్ళు ఉన్నారు. ఆమెకు వాళ్ళకి అవకాశం రాగట్లా ఉన్నారు. కానీ ఈమె సర్పంచ్ కాదు కదా, కార్పొరేటర్ కూడా పనిచేయదు. అలాంటిదని వేవ్లో వచ్చేసింది. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జనాలు కొంత మేలు చేశాడు. లేదు రేషన్ కార్డులు కానీ ఆరోగ్యశ్రీ కానీ, ఈ కొడుకు తండ్రి అంత చేశాడంటే కొడుకు బా ఇంక మామూలుగా ఉండదు, ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో గిన్నీస్ బుక్లో రికార్డులు ఎక్కిస్తాడు అని ఊహించుకొని ఇలాంటి చెత్త అంతా గెలిచింది. పనికిరాని చెత్త జస్ట్ ఒక మాకులా చెప్పాలంటే వీళ్ళు డైలీ పనికిరారు. ఏంటి తెలుగుదేశం ప్లాట్ఫామ్ ఇచ్చింది అంతా బాగుంది, కానీ వీళ్ళు వీళ్ళు పనికిరారు పనికిరారని అప్పుడే తెలిసేశారు. ఈ వేవ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మొహం చూసి ఒక వేవ్లో వచ్చారు. ఇప్పుడు కలవమండి, ఆ ఉన్న జిల్లాలో ఒక కార్పొరేషన్ సీటు కార్పొరేటర్గా గెలవమండి, ఆమెని గెలవదు ఆమె తెలుసు. ఇంక వీళ్ళు ఎవరు రారండి నోరు పారేసుకొని ఆ నెల బూ ఏమండే, మీరు నన్ను గౌరవిస్తే నేను మిమ్మల్ని గౌరవిస్తా. నా నన్ను నమ్ముకుని 4 ఉంటారండి, మా నాయకుడే ఉంటాడనుకో, ఒక నాయకుడే ఉన్నాడు, మా నాయకుడిని తిట్టండి మీరు, మిమ్మల్ని మురికి తిట్లు తిడతాం. అంటే వీడియోలో వాటిలో కనపడపోవచ్చు, మేము మిమ్మల్ని తిట్టడంతో ఎవరున్నారు? మీరు తిట్టిన 10 మంది అయితే మిమ్మల్ని 100,000 మంది తిడతాన్నారు రోజు మురుగు తిట్లు. ఒక టీవీలో యాడ్ చూసి ఉంటారు, నాది సంస్కారవంతమైన సోప్ అని. ఆ సోపుతో వీళ్ళకి బూడి తీసి మట్టుపురుషులు రుద్దినా రుద్దినట్టు రుద్దినా పోవు వీళ్ళ బుద్ధులు. ఆ నోరు చెండాలం ఆ అసహ్యం ఆ బిహేవియర్ నచ్చకేగండి. చంద్రబాబు నాయుడు తోలేశాడు పక్కకి, పనికిరాని చెత్తనంతా తీసాడు. వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళిపోవడం కాదు, బాబు గారు మేము పొరపాటు చేసినా మా కార్పొరేషన్లో ఒక సెటిల్మెంట్ ఉందనా, ఒక అందులో 1,000 రూపాయలు వస్తాయంటే ఏయ్ పనేనా, అలాంటి పిచ్చి పనులు చేయమాగండి అంటారు మా నాయకులు. అలాంటి తప్పుడు పనులు చేయమాగండి, నీ కాంట నేను ఎంత తీసుకెళ్ళిపో, మనకెందుకు పని? ఫోటోస్టాట్లు కూడా మేమే జోబులను తీసి 150 ఖర్చు పెడతాం మా డివిజన్లో. ఏదైనా సరే పబ్లిక్ సర్వీస్ అంటే అది, జనాల దగ్గర 100 రూపాయల పనికి 500 దొబ్బి 10 రోజులు మన ఇంటి చుట్టూ తిప్పి మన ఆఫీసులు చుట్టూ తిప్పి నిలబెట్టి అయిగా అలాంటివి కాదు.
వీళ్ళు నోరు చూడరా, ఇలాంటి కోవకే చెందుద్ది. వీళ్ళు చేసేది పావులా పావులా పనికి పేటంతా ప్రచారమే. ఎందుకు సిగ్గు ఉండద్దా? కొంచెం పనుకున్నప్పుడు అన్నా అరే మనం ఏం చేసామరా అనుకోవాలిగా. ఎమ్మెల్యే అని మంత్రి అని ఎవరన్నా అసలు ఏం చేసాం మనం? మనం ఇట్లా డబ్బా కొట్టేసుకుంటున్నాం, ఒక రోడ్డు వేసామా? మనం యూట్యూబ్లో ఫేస్బుక్లో చూస్తున్నాను రోడ్లు, ఒక్క రోడ్డు అన్న నిన్న ఒక పెట్టాడు ఫేస్బుక్లో, అది ఎంత ఎదురు సార్ నాసే నాకు ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు నాయుడు 10,700 కిలోమీటర్లు వేసాడంట, ఈడో 17,000 కిలోమీటర్లు వేసాడంట. ముందు నేను చూపిస్తాను ఒక్క కిలోమీటర్ వేసి చూడమనంటే. ఇవిడు మీరున్న రోడ్లన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏమి వేసినాయే. కాంగ్రెస్ ప్రభుత్వం అన్న దీనికన్నా బ్రహ్మాండం చేసింది. ఇంతకన్నా అర్థమా? కాంగ్రెస్ పుట్టించి వచ్చింది చంద్రబాబు వైఎస్ రాజశేఖరుడు పేరు పెట్టుకొని ఆయనకి ఏంటి ఎవరో బ్యాడ్ చేయరా, ఒక జగనే రాజశేఖరుడి పరువు అంతా తీసాడు. ఇంకెవరు? చంద్రబాబు నాయుడే. ఆయన కావాలని ప్రతి కుటుంబం కోరుకుంటుందండి, అవసరం కూడా. ఎందుకంటే ఒక కుటుంబానికి మంచి చెప్పి అరే మీరందరూ శుభ్రంగా ఉండండి, భవిష్యత్తుకి పునాదులు వేసుకోండి, మీరు డబ్బులు ఇవ్వను, మీకు మీకు జీవనాధారం చూపిస్తాను. జీవనాధారం చూపించోడు గొప్పోడు కానీ ఇగో ఈ 1,000 రూపాయలు తీసుకెళ్ళి నువ్వు చెడిపోరా బాబు, నువ్వు పాడైపో అని వాడు ఎందుకు అవుతాడు? ప్రతి కుటుంబానికి పెద్ద తలకాయ పెద్ద దిక్కు ఆయనేనండి. ఈ పాటి చంద్రబాబు నాయుడు గారు ఉంటే అమరావతి నిజంగా అమెరికాతో పోటీ పడేది.